హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం, అదేనండి సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఖ్యాతికెక్కిన విషయం తెలిసిందే కదా. ఇందులో లక్షకు పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యమున్న ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం MCG కంటే చాలా పెద్దదిగా చెప్పుకోవచ్చు. మొతేరా స్టేడియం దాదాపు సిద్ధమైందని తెలుస్తోంది. తాజాగా మొతేరా స్టేడియంకు సంబంధించిన ఓ ఫోటోను BCCI పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతోంది. స్టేడియం తాలూకా ఏరియల్ వ్యూ ఫోటోని ట్విట్టర్లో BCCI పోస్ట్ చేసింది. భారత్లోని అహ్మదాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది అని, దీని సీటింగ్ సామర్థ్యం 1.10 లక్షలని BCCI ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మొతేరా స్టేడియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారని తెలుస్తోంది. నమస్తే ట్రంప్ అనే పేరుతో ట్రంప్ మొదటి మహిళ మెలానియా ట్రంప్కు మొతేరాలో ఘన స్వాగతం పలకనున్నారు అహ్మదాబాద్ ప్రభుత్వం మరియు పీఎం మోడీ. ఈ ఏడాది చివరిలో ఆసియా 11 ప్రపంచ 11 జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కన్నా పెద్దది కావడం విశేషం. MCG 90,000 మంది సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డులోకి ఎక్కింది. కానీ ఇప్పుడు ఆ రికార్డు సర్దార్ పటేల్ స్టేడియం సొంతం చేసుకుంది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ GCA ఉపాధ్యక్షుడు పరిమల్ నత్వాని గత జనవరిలో ఈ స్టేడియానికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు. అయితే అప్పటికీ స్టేడియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంని ప్రారంభించడం భారతదేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.